దేశంలో కొన్ని చిత్త పార్టీలు కొందరు చిత్త రాజకీయాల నేతలు ఉండడం దౌర్భాగ్యమని సత్యసాయి జిల్లా బీజేపీ అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీపై పాక్ చేసిన వ్యాఖ్యలకు సీఎం స్పందించాలన్నారు. ప్రధానికి పాక్ విదేశాంగ మంత్రి క్షమాపణలు చెప్పాలని పాక్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సత్యసాయి జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించారు. జిల్లా సంబంధించినటువంటి నిరసన కార్యక్రమం జిల్లా బీజేపీ అధ్యక్షులు కసిరెడ్డి వజ్ర భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీకి సంబంధించినటువంటి జిల్లా రాష్ట్ర నాయకులు అనేక మంది కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈరోజు భారతదేశానికి పాకిస్తాన్కు అనేక దశాబ్దాల కాలంగా నిరంతరం అనేక రూపాలలో విభేదాలు ఉన్నాయి, కక్ష్యాలు ఉన్నాయి. మనం గమనిస్తా ఉన్నాం అనేక సందర్భాల్లో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ దేశంపై దండెత్తి వారు ప్రేరేపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. 2014లో భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్ దేశాన్ని కానీ సైన్యాన్ని కానీ తరిమి కొట్టడంలో భారతదేశ సైన్యం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. గతంలో జరిగినటువంటి 24 మంది భారతదేశ సైనికుల్ని పాకిస్తాన్ దేశం బలి తీసుకుంటే 24 గంటలు కూడా గడవక ముందే భారతదేశం 240 మందిని పాకిస్తాన్కు సమాధానంగా జవాబుగా పంపడం జరిగింది. అతమార్చి దీన్ని చూసి తట్టుకోలేక జీర్ణించుకోలేనటువంటి